తుంగభద్ర హంద్రీ నదుల తీరాన పుట్టి పెరిగిన జనజీవన సారం, రాయలసీమ ముఖద్వారం, కర్నూలు నగరం, చోళులు, కాకతీయులు, విజయనగర పాలకులు, నవాబుల ఏలుబడిలో ఎంతో చారిత్రక వైభవాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రానికి మూడేళ్లపాటు రాజధానిగా అపార రాజకీయ ప్రభావాన్ని సంతరించుకున్న కర్నూలు ఒక విలక్షణమైన నగరం. 4.5 లక్షలకు పైగా జనాభా కలిగిన ఈ కర్నూలు నగరంలో అణువణువునా తాండవించే కొండంత ఆత్మవిశ్వాసానికి నిండైన రుజువులా కనిపించే కొండారెడ్డి బురుజు, ఒకప్పటి రాజకీయ ప్రాచుర్యానికి సాక్ష్యాలై నిలిచే రాజ్విహార్, కలెక్టరేట్, సి క్యాంప్ సెంటర్, విద్యారంగంలో నగర విశిష్టతను చాటే రాయలసీమ విశ్వవిద్యాలయం, సిల్వర్ జూబ్లీ కాలేజ్, కోల్స్ కాలేజ్, ఉస్మానియా కాలేజ్, పారిశ్రామిక అభివృద్ధిని చాటే రాయలసీమ ఆల్కలీస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, అంతేకాకుండా నగర నీటి అవసరాలు తీర్చే కేసీ కెనాల్, తుంగభద్ర పంపింగ్ స్టేషన్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, అశోక్ నగర్ హెడ్ వాటర్ వర్క్స్, ఇవే కాకుండా కర్నూలు నగరంలో కీలకమైన విశేషాలు బిర్లా కాంపౌండ్, గోల్ గుమ్మజ్, కొత్త బస్టాండ్, చెన్నమ్మ సర్కిల్, ఐటీసీ అబ్బాస్ నగర్, ఎస్ఏపీ క్యాంప్, ప్రకాష్ నగర్, వెంకటరమణ కాలనీ, ఇవన్నీ కూడా కర్నూలు నగరాన్ని కళ్లకు కట్టే ప్రాంతాలు, గుర్తులు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చాలనుకుంటుందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఎంపిక చేసిన కొన్ని నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలనుకుంటోంది. అందులో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటి స్మార్ట్ సిటీగా సంకల్పన చేయడానికి ముఖ్యమంత్రి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసిన నగరం కర్నూలు. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే విద్యా వైద్య కేంద్రంగా పేరు పొందిన కర్నూలు హైదరాబాద్, ఇటు బెంగళూరు, బళ్ళారి, ఇంకా గుంటూరు, కడపలను కలిపే రహదారులతో అపారమైన అభివృద్ధికి అన్ని సౌకర్యాలు, అవకాశాలు కలిగి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలుని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దాలని తీసుకున్న సంకల్పం వల్ల పారిశ్రామిక అభివృద్ధి, మెరుగైన మౌలిక వసతుల కల్పన, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, జలవనరులను కాపాడడం, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ద్వారా పాలనలో పారదర్శకత, ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు మెరుగవ్వడం మొదలైనవన్నీ జరుగుతాయి. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చే ఎన్నో పథకాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. వాటిలో కొన్ని 68 కోట్లకు పైగా వెచ్చించి అమృత పథకం ద్వారా 15,000 ఇళ్లకు మంచినీటి కొళాయిల కనెక్షన్ల ఏర్పాటు, విజయవనాన్ని ఆహ్లాదకర ఉద్యానవనంగా తీర్చిదిద్దడం, చెత్త ద్వారా విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ స్థాపనకు శ్రీకారం, ఆనంద్ టాకీస్, జమ్మిచెట్టు వద్ద హంద్రీపై బ్రిడ్జిల నిర్మాణం, కృష్ణానగర్ గేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ రెండు వైపులా రోడ్డు వేయడం, లింక్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్ల ఏర్పాటు, హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా 10,000 ఇళ్లు G+3 పద్ధతిలో మంజూరు, ప్రధాన రహదారుల పరిశుభ్రతకు మెకనైజ్డ్ స్వీపింగ్ మిషన్ల వినియోగం, మున్సిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత కెరీర్ ఫౌండేషన్ కోర్సు అందించడం, ఈ ఆఫీస్ అమలు, అభివృద్ధి పనుల సమాచారాన్ని ఆన్లైన్లో ఉంచడం, వివిధ రకాల సేవల అర్జీలను మీ సేవ, పురసేవ ఆన్లైన్ ద్వారా స్వీకరించడం వంటివన్నీ స్మార్ట్ సిటీ నిర్మాణంలో భాగం. స్మార్ట్ సిటీ చేయడం అంటే ప్రజలందరికీ కూడా సౌకర్యాలని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావడము, అలాగనే ప్రజలు ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామ్యం వహించేటట్టుగా చేస్తూ వారి సమస్యలు ఏదైనా ఉంటే తెలియజేసుకోవడానికి సాంకేతిక సహకారాన్ని పొంది దాని ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటం, వ్యక్తులపైన ఉద్యోగులపైన ఆధారపడే పరిస్థితి లేకుండా వ్యవస్థ ద్వారా పరిష్కారం పొందాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు సంకల్పించారు. కర్నూలు నగరం ఆకర్షణీయ కలల నగరంగా మారబోతోంది. ఏ విధంగా అయితే కర్నూలు సోనామసూరి బియ్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో సైతం రుచికరమైన మంచి ఆహారానికి నిదర్శనంగా నిలిచిందో, అదేవిధంగా కర్నూలు నగరం కూడా అత్యంత ఆకర్షణీయ స్మార్ట్ సిటీగా రూపొంది, ఆదర్శవంతమైన నగర నమూనాగా విశ్వవిఖ్యాతిని పొందాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆశయం.
కర్నూలు ముందున్న లక్ష్యం అతి త్వరలో కాబోతోంది సాకారం. అందుకు కావాలి మీ అందరి సహకారం.